కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే మీరు ఏదైనా వస్తువు కోరుకున్నారు లేకపోతే ఒక డబ్బు కోరుకున్నారు లేకపోతే సంపద కోరుకున్నారు ఏదైనా కోరుకున్నారు అది మీ యొక్క సూపర్ కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది ఒక కాన్షియస్ మైండ్ సూపర్ కాన్షియస్ మైండ్ సూపర్ కాన్షియస్ మైండ్ మూడు ఉంటాయి సృజనాత్మక మనస్సు అని ఉంటుంది మనసు చేతన మనస్సు సుప్తచేతన మనస్సు చేతన మనస్సు సృజనాత్మక చేతన మనసు అన్నట్టు ఉంటుంది దాంట్లో ఏమి జరుగుతుందంటే మీకు తెలియకుండా పెద్ద పెద్ద కోరికలు ఏవైతున్నాయో అవన్నీ అక్కడ ఫిక్స్ అయి ఉంటాయి అంటే మీ చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి జరిగే విషయాలు ఏవైనా సరే అప్పుడు మీరు చిన్నప్పుడు ఎక్కడ వెళ్తున్నప్పుడు ఒక పెద్ద భవంతి కనిపించింది ఈ భవంతిలో నేను ఉంటే బాగుండవు ఈ భవంతి నాదైతే బాగుండు లేకపోతే ఆ లగ్జరీస్ నేను అనుభవించాలి అది చాలా హ్యూజ్ అది ఈ పిల్లాడు ఉన్నారో చాలా మిడిల్ లో మిడిల్ క్లాస్ కానీ కోరిక మాత్రం ఉండేది ఇప్పుడు మనం ఏవైనా ఇలా సినిమా చూస్తాం ఎవరు అల్లి కోరుకుంటాడు వాళ్ళ అమ్మ కోసం భవంతి అది ఏమవుతుందంటే సుబ్బర్ కాన్షియస్ మైండ్లో మీ యొక్క కోరికలు పెద్ద కోరికలు ఏదైతే ఉంటాయి అక్కడ నిక్షిప్తమై ఉంటాయి అవి ఎలా నెరవేరుతాయి ఎలా నెరవేరుతాయంటే ఇప్పుడు మనకి ఒక చిన్న ఏజ్లో అనుకున్నాం మనం అనుకున్న తర్వాత అప్పుడు అర్హత లేదు ఆ ఇల్లును పొందే అర్హత అయితే లేదు ఆ అర్హత వరకు ఆ కోరికను అలాగే వస్తుంది ఇప్పుడు అర్హత రావడానికి ఇతనికి విశ్వం అన్ని అవకాశాలు కల్పిస్తుంది ఆ స్థాయికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆ ఇల్లు కానీ లేకపోతే కోరుకున్న ఏదైతే పెద్ద హ్యూజ్ అమౌంట్ కావచ్చు ఏదైనా కానీ ఇతనికి హ్యాండ్ ఓవర్ చేస్తుంది మనం ఎప్పుడో అనుకుంటాం మనం మర్చిపోతాం అంటే అప్పుడు చిన్న మనం సరదాగా ఏమనుకుంటాం వచ్చినప్పుడు రోజు మీద డబ్బులు దొరికితే బాగుంటాం అది అనుకున్నాం మా అయిపోయింది అది సరదాగా అనుకున్నది అది కానీ ఎప్పుడో ఒకప్పుడు మనం ఒక కేజీ వచ్చిన తర్వాత మనకు రోడ్డు మీద ఎనిమిది సార్లు డబ్బులు దొరుకు మనకి ఓ వంద రూపాయలు రెండు వందలు ఒకసారి ఒక పదివేలు కూడా దొరుకుంటాయి అంటే మీరు కోరుంది ఇక్కడ విశ్వం ఏది ఇవ్వదు మీరు కోరినప్పుడే అది ఇస్తుంది అది బాగా గుర్తుంచుకోండి మీరు కోరితే మాత్రమే వస్తాయి మీ కానీ కోరుకుంటే మాకు కోరుకోకుండా మాత్రమే ఏది రాదు కాబట్టి ప్రతిదానికి మీరు మాట్లాడిన ప్రతి మాటకు కానీ కోరికలు కానీ లేకపోతే ఏదైనా కావచ్చు డిజైర్స్ కావచ్చు లేదంటే ఈర్ష్యాసుయో ద్వేషాలు కూడా మీరు ఏది మీరు ఎక్కడైతే అక్కడ పెడతారో అది ఖచ్చితంగా పెరిగి 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 ఒక టైం అది బయటకు వస్తుంది ఆ యద్భావం తద్భవతి అన్నాడు బాబు అవునవును అండ్ దాని మీనింగ్ ఏంటంటే నువ్వు ఏది కోరుకుంటే అది కావడం అనేది కాదు ఎప్పుడు మనం ఉన్నాం ఒక వ్యక్తి ఉన్నాడు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు బాగా క్లోజ్ ఉన్నారు ఒక వ్యక్తి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు బాగా క్లోజ్ ఉన్నారు మంచి పార్ట్నర్షిప్లో మంచి బిజినెస్ చేస్తున్నారు చేస్తూ చేస్తూ అనుకోకుండా ఈ వ్యక్తికి ఎవరో చెప్పారు మీ వాడు అలా చేస్తున్నాడు ఇక్కడ నేను ముంచుతున్నాడు ఏదో చెప్తుంటాడు చెప్పినప్పుడు ఆయన ఒకసారి వదిలిపెట్టేశాడు మళ్ళీ రెండోసారి విన్నాడు వేరే వాళ్ళ ద్వారా మూడోసారి విన్నాడు అప్పుడు మన మనసు కొద్దిగా చలిస్తుంది ఎందుకంటే ఒక్కడేదో చెప్పాడు తప్పు చెప్పాడు అనుకుంటాం కానీ మూడోసారి చెప్పినప్పుడు ఏమనుకుంటాం మనం కావచ్చు అనుకుంటాం అనుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు చిన్న ఒక అతని మీద వ్యతిరేక భావన ఏర్పడుతుంది అదేమవుతుందంటే పెరిగి 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 పెద్దవుతుంది ఎప్పుడైతే నీ లోపల ఆ వ్యతిరేక భావన బీజం పడిందో ఆ క్షణం ఆ ఏటు వ్యక్తిలో కూడా పడుతుంది కానీ తెలియదు అది మీకు తెలియకుండా యద్భావం తద్భవతి నీ ఏదైతే భావన కలిగి ఉన్నావో ఆ ఎదుటి వ్యక్తిలో కూడా అదే భావన ఉంటుంది కానీ అది తెలియదు అది ఇది పెరిగి 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 ఒక టైం వచ్చినప్పుడు ఇద్దరు గొడవ పెట్టుకుంటారు గొడవ పెట్టుకున్నప్పుడు అసలు మీరు ఊహించని మాటలు అయినా అంటాడు మీరు అంటారు అసలు నేను ఎఫ్ట్ చేయలేదు ఇలా మాట్లాడుతున్నాడేనా దానికి కారణం ఎవరు మీరే ఎందుకంటే ఆల్రెడీ మీ బీజం పడిపోయింది ఎప్పుడో అతను మీ వ్యతిరేక భవనం బీజం పడిపోయింది అక్కడ నుంచి మీకు తెలియకుండా తన మనసులో కూడా ఆ వ్యతిరేక భవనం స్టార్ట్ అయింది కాబట్టి మనం ఎప్పుడైనా థాట్స్ ఎలా ఉండాలంటే ఎక్కడ కూడా నేటివ్స్ లేకుండా పాజిటివ్ పెంచారనుకోండి పాజిటివ్ పెరుగుతుంది అది మీకు తెలియదు మీకు ఇక్కడ పడ్డింది అంటే ఇక్కడ స్టార్ట్ అయిందన్నట్టే ఎటువల్ దాన్ని మీరు గమనించాలి అలా అలా ఏమవుతుందంటే ఎప్పుడైతే మీరు ఏవైతే హ్యూజ్ పెద్ద కోరికలు ఏవైతే కోరుకుంటారో అవన్నీ కూడా మీ సూపర్ కాన్షియస్ మైండ్లో నిద్రావస్థలో ఉంటాయి ఎప్పుడవరకు నిద్రావస్థలు ఉంటాయి విషయం మీకు అవన్నీ ఇచ్చి అవకాశాన్ని కల్పించే వరకు నిద్రావస్థలో ఉంటాయి ఆ తర్వాత ఆ స్థాయికి వచ్చారు మీరు దాన్ని అందుకునే స్థాయికి వచ్చారు అప్పుడు అది ఇచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఇక మామూలుగా సబ్కాన్షియస్ మైండ్లో కోరికలు అంటే ఇన్స్టెంట్ కోరికలు అవి ఎలా తీరుతాయి అన్నమాట ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కాలువ గట్టుకు వెళ్ళారు వెళ్ళిన తర్వాత సరదాగా ఈత కొట్టారు అంత అయిపోయింది వస్తుంటే కాలుకి ఏదో తగిలింది చిన్న రాయి బాగా అందంగా ఉంది చాలా అందంగా ఉంది అంటే చూస్తుండే పక్క ఫ్రెండ్ అన్నాడు నీకు ఎందుకంటే అది పడే అన్నాడు అది వచ్చేసాడు వచ్చేసిన తర్వాత నైట్ అయిపోయింది మంచి నిది పడుకుందాం అనుకున్నాడు ఆ పడుకున్నప్పుడు ఆ రాయి గుర్తుకొచ్చింది అరే అది తీసుకోలేకపోయానే వాడు అలా అన్నాడే ఎంత బాగుంది అది ఆ ఫీల్తో పడుకున్నాడు మంచి నిద్రపోయాడు తర్వాత తెల్లారి లేచి చూసారు కంటే కళ్ళు తెరిస్తే టేబుల్ మీద అదే రాయి ఉంది ఆశ్చర్యపడి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ రాయి అని అలా అలా వచ్చింది అప్పుడు అనుకోకుండా ఇక్కడి నుంచి వచ్చిందని ఆరాధిస్తే వాళ్ళ నాన్నగారు ఆయన కూడా స్నానానికి వెళ్ళినప్పుడు ఆ రాయి కనిపించింది ఇది బాగుంది కదా అని ఇంటికి తీసుకొచ్చి ఆ టేబుల్ మీద పెట్టాడు ఆయన నీ ప్రమేయం లేదు ఇక్కడ నీ ప్రమేయం ఏం లేకున్నా సరే నువ్వు కోరుకుంటే సరే ఏదో విధంగా విశ్వం నీకు తీసుకొచ్చింది ఇది దగ్గర పడుతుంది ఇది సబ్కాన్షియస్ మైండ్లో ఉంటుంది చిన్న చిన్న కోరికలు ఏవైతున్నాయి ఇవన్నీ సబ్కాన్షియస్ మైండ్ ద్వారా విశ్వం ఇస్తుంది పెద్ద పెద్ద కోరికలన్నీ సూపర్ కాన్షియస్ మైండ్ ద్వారా ఇస్తుంది ఎంత విచిత్రంగా ఉంటుంది అంటే సబ్జెక్టు భలే ఉంటుంది ఇది మనకు అది అర్థం కాదు ఇప్పుడు ఇవన్నీ అర్థం కాక దీన్ని అండర్స్టాండ్ చేసుకోలేక ఇంకా నాకు పనులు అవ్వట్లేదు నేను ఎన్ని ప్రయత్నాలు అని మెడిటేషన్ చేస్తు నేను చెప్తున్నాను కదా ఈ సబ్జెక్ట్లో ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మెడిటేషన్ కూడా అవసరం లేదు నా ఎప్పుడైతే నా స్పెషల్ క్లాస్కి వస్తారో మెడిటేషన్ కూడా మానిచ్చి చేస్తాను నేను అందరూ అనుకుంటారు మెడిటేషన్ చేస్తే డబ్బులు వస్తాయి ఆ స్థాయికి వచ్చిన తర్వాత ఇంకా మెడిటేషన్ అవసరం ఆ స్పెషల్ క్లాస్లో అదే చెప్తాను ఇంకా మీరు మెడిటేషన్ కూడా అవసరం లేదు జస్ట్ మీరు ఏది అది వచ్చేస్తుంది దానికి చాలా టెక్నిక్స్ ఉంటాయి సబ్జెక్ట్ అనేది మనం ఒక ఇప్పుడు ఒక సబ్జెక్టు మీద మనం ఎప్పుడైతే పరిశోధన చేస్తున్నామో అప్పుడు డెప్త్కి వెళ్ళడం జరుగుతుంది డెప్త్కి వెళ్ళిన తర్వాత అక్కడ అంతా ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిపోయిన తర్వాత మనకు అన్ని తెలిసిన తర్వాత ఇంకా దాని గురించి తెలుసుకునే అవసరం ఉండదు అన్ని మన ముందు నాట్యం మారుతుంటాయి సబ్జెక్ట్ అలాంటిది అప్పుడు మన క్లాసుకు రావడం అనేది ప్రాథమిక స్థాయి ఆ క్లాసుకు రావడానికి మన వీడియోలు వాళ్ళని ప్రేరేపిస్తున్నాయి కదా అంటే ఒక మంచి ఆలోచన వచ్చింది మన వీడియోల ద్వారా సమాజ సేవ చేయాలి ఎంతమంది గో సేవ చేస్తున్నారు ఇరవై బ్లాంకెట్లు కూడా అందరికి చలికాలం అందరూ పంచుతున్నారు మా సంస్థ నుంచి కూడా మేము ఎవ్రీ ఇయర్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఇప్పుడు కూడా చేస్తాం జనవరలు చేస్తాం అంటే ముందు మన వీడియోల ద్వారా ఏమొచ్చిందంటే ఒక అవగాహన వచ్చింది మన యాటిట్యూడ్ని ఎలా మార్చుకోవాలనే అవగాహన వచ్చింది మూడోది ఏంటంటే ఖర్చు పెట్టాలనే ఒక ఊహ వచ్చింది నాలుగోది ఏంటంటే రుచి రిచిగా బతకాలనేది ఒక ఆలోచన మెల్లిమెల్లి మోటివేట్ చేస్తాం మనం ఇక క్లాస్కి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే పర్టికులర్గా అసలు క్లాస్ అంటే ఏంటి మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలి దానికి సూత్రాలు ఏంటి అనేది ముందేంటి ప్రాథమిక స్థాయి ప్రాథమిక స్థాయి ఇవన్నీ చేసుకున్నాడు మనిషి క్లాస్కి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఒక సంపూర్ణ స్థాయి అనేది వస్తుంది అంటే స్థిరత్వం అనేది వస్తుంది ఇక మించి మళ్ళీ బయటికి పోలేడు మనిషి క్లాస్కి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి పోలేడు ఎందుకంటే వీడియోల ద్వారా చాలా సగం మారిపోయాడు వాడు క్లాస్కి వచ్చిన తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మారుతుంది జీవితం అక మళ్ళీ స్పెషల్ క్లాస్కి వచ్చాడు అనుకోండి అలాగే మనం ఏం చేస్తున్నామంటే ఏదో క్లాస్ చెప్పేసినా పంపించడం కాదు వాళ్ళ నెంబర్ నోట్ చేసుకొని మన వాట్సాప్ ద్వారా రెగ్యులర్గా వాళ్ళ క్లాస్ ఇస్తున్నాం మళ్ళీ ఎవ్రీడే క్లాస్ ఉంటుంది అంటే దానికి సంబంధించిన సబ్జెక్ట్ ఉంటుంది ఇక మనిషి బయటికి పోవడానికి లేదు ఇక బాండ్ అయిపోతాడు మనీ డబ్బు సంపద చేయడానికి బాండ్ అయిపోతాడు ఎక్కడ కూడా తప్పించుకోవడానికి లేదు ఆ విధంగా మనం మోటివేట్ చేస్తున్నాం కాబట్టి అందరూ ఒక స్థాయిలోకి వచ్చారు ఇంకా ఇంకెలా పోతాడు ఇంకా తప్పించుకోవడానికి లేదు దీంట్లో ఇంకా గా పోయినప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి స్పెషల్ క్లాస్ కనుక వచ్చినా రాకపోయినా తనంతాను పరిశోధన చేస్తే ఇంకా 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 లోతుకెళ్ళినప్పుడు ఏమైపోతుంటే అప్పుడు స్థిరత్వం వచ్చి హండ్రెడ్ పర్సెంట్ పరిపూర్ణ అయిపోతుంది పరిపూర్ణ అయిపోయిన తర్వాత ఇంకెవరేమడి అవసరం లేదు ఆటోమేటిగా అన్ని సాధించుకుంటాం మనం చేసే ప్రయత్నం అది ఒకటి మాత్రమే దీంట్లో ఎక్కడ కూడా అతిశయోక్తులు లేవు ఎక్కడ కూడా మీరు ఇలా చేస్తే ఇలా అవుతుంది అనేది లేదు చెప్తున్నాను కదా మీరు స్పెషల్ క్లాస్కి వచ్చినాక మెడిటేషన్ కూడా అవసరం లేదండి కూర్చున్న దగ్గర అన్ని సాధించవచ్చు అంత బాగుంటుంది సబ్జెక్ట్ అంత క్లాస్ అంతా ఎన్ని అవర్స్ ఉంటుందండి ఎయిట్ అవర్స్ మార్నింగ్ టెన్ టు ఫైవ్ ఏ క్లాస్ అయినా మార్నింగ్ టెన్ టు ఫైవ్ ఇంక అవసరమైతే ఇంకో ఇంకొక గంట ఎక్కువ తీసుకుంటాం ఎందుకంటే ఎంత వీలు అయితే మనం సబ్జెక్ట్ ఇయ్యాలని ఆలోచనలో ఉంటాం కాబట్టి ఇంకేదైనా చెప్పాలనుకున్నప్పుడు ఇంకొక గంట ఎక్కువ తీసుకుంటాం ఎవరీ క్లాస్ డిఫరెంట్ అండి ప్రతి క్లాస్ డిఫరెంట్గా ఉంటుంది బేసిక్స్ అలాగే ఉంటాయి కాకపోతే మీరు సబ్జెక్ట్ అంతా వేరుగా ఉంటుంది ఎవరి క్లాస్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఎంత వీలైనంతా మీరు క్లాస్కి వచ్చే ప్రయత్నం ఎప్పుడు మీరు సంపాదించాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు లేకపోతే నా క్లాస్కు రావద్దు అనవసరంగా వచ్చి ఏదో వచ్చామా పోయినామా ఇట్లా బోలెట్ చెప్తారనుకుంటే మాత్రం నా క్లాస్కి వస్తారు రావద్దు మీరు డబ్బు మీద ప్యాషన్ ఏర్పరచుకోవాలంటే నా క్లాస్కు రావాలి లేదంటే వదిలిపెట్టండి మీకున్న వ్యాపికాలతో హ్యాపీగా బతికేయండి వెరీ గుడ్ స్ట్రైట్గా చెప్పేశారు అవునండి ఏదైనా స్ట్రైట్గానే ఉంటుంది మన సబ్జెక్టులో ఎలాంటి అతిశక్తులు ఉండేవి ఉన్న ఫ్యాక్ట్స్ మాట్లాడతాం మనం నచ్చితే రావచ్చు లేకపోతే వదిలిపెట్టచ్చు నన్ను మించిన ఒక కూడా చాలా మంది ఉన్నారు రెండోసార్లు చెప్పాను నేను ఎవరు ఎక్కడ మోటివేట్ కావాలి ఎవరు ఆ యోగం ఎప్పుడు వస్తుంది ఆ టైంని బట్టి వస్తుంది నేను రమ్మంటే మీరు రారు వాళ్ళ దగ్గరికి రమ్మన్నా మీరు వెళ్ళారు వెళ్ళమన్నా వెళ్ళారు మీకు 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 ఆలోచన కలిగినప్పుడు మాత్రం మీరు రాగలుగుతారు చక్కటి ప్రతి గుర్రాన్ని ఏం చేస్తామండి నీళ్ళ దాకా తీసుకెళ్తాం దాన్ని తాగిచ్చలేము నీళ్ళని కాబట్టి మీరు ఎలా ఊహించుకుంటారో మీకు ఎప్పుడు దాని మీద ప్యాషన్ కలుగుతుంది డబ్బు మీద అప్పుడే మీరు రాగలుగుతారు అప్పటివరకు మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో రాలేరు ఒక్కొక్కరు ఉన్నారండి వన్ ఇయర్ నుంచి ఇంకా వస్తామంటారు ఎవ్రీ మంత్ కాల్ చేస్తారు కానీ ఇప్పటికి కూడా రారు ఎందుకంటే వాళ్ళకి ఇంకా యోగం పట్టలేదు అంటే దాని మీద ఒక క్రేజీ అనేది పెరగలేదు డబ్బు మీద అది మామూలుగా నడుస్తుంది కాబట్టి ఇది ఇంతే అనుకుంటున్నారు మాకేం తక్కువ ఉంది అనుకుంటారు అది కాదు ఎంత ఉన్నా తక్కువనేనండి నేను చెప్పాను కదా వంద కోట్లు సంపాదించాను మరి వేల కోట్లు సంపాదించాడు ఉన్నాడు కదా మరి వేల లక్షల కోట్లు సంపాదించేవాడు ఉన్నాడు కదా మరి వాడికి ఏమవసరం వాడు మళ్ళీ కామన్ మేనే కదా కాదు అదొక గమ్మత్ అదొక ఐశ్వర్యం సంపదలో ఉన్న ఆనందాన్ని అనుభవించిన వాడికి తెలుస్తుంది గ్రేట్ ఎస్ సార్ ఎస్ చాలా మంచి విషయాలు చెప్పారు సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అండి